గాంధీ ఆసుపత్రిలో అత్యాచార ఘటనపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఉమా మహేశ్వర్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మత్తు మందిచి అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఉమా మహేశ్వర్ దూరపు బంధువు కావడంతో అక్క చెల్లెళ్ళు సహాయాన్ని కోరారు. దీనిని ఆసరాగా తీసుకుని అక్క చెల్లెళ్లకు మత్తు మందిచి ఇద్దరిపైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఉమా మహేశ్వర్. ఖైదీ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, అసలు ఏం జరిగింది? అయితే స్వర్ణ, ఈ నెల 5వ తేదీన ఇద్దరు, అంటే మహబూబ్ నగర్ కి చెందిన ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో అందులో ఒక మహిళకి తన హస్బెండ్ కి సంబంధించి వైద్యం నిమిత్తం ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే గాంధీ ఆసుపత్రిలో తమకు ఎవరు తెలియదు కాబట్టి అందులో ల్యాబ్ టెక్నీషియన్ తన దూరపు బంధువు కావటంతో మంచి చెడులు తనని చూసుకోవాలంటూ కూడా అక్క చెల్లెలు కోరడం జరిగింది. ఇదే అదునుగా తీసుకొని ఆ ఉమా మహేశ్వర్, అదేవిధంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్, అదేవిధంగా మరో 7గురు తమపై పలుమార్లు అత్యాచారంకి పాల్పడ్డారంటూ కూడా ఆరోపణ చేపట్టారు. అయితే వాళ్ళిద్దరికి మత్తు పదార్థం ఇచ్చి తమపైన పలుమార్లు అత్యాచారం చేశారంటూ కూడా ఆ ఇద్దరు మహిళలు చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరిగింది. అయితే నిన్న వాంగ్మూలం తీసుకున్న అనంతరం ఆ రెండు టీములుగా ఏర్పడి ఎవరైతే ఉమా మహేశ్వర్, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో వారిని వెతికి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే విచారణ అయితే చేపట్టారు. వారితో పాటు ఆ మహిళల్ని కూడా విచారణ చేపట్టారు. అయితే ఆ మహిళలకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ అయితే ప్రస్తుతం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే నిజంగానే వారి పైన అత్యాచారం జరిగిందా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కావాలనే మహిళలు ఇలా చెప్తున్నారా అనే విషయం మాత్రం ఆ రిపోర్ట్ వస్తే గానీ తెలియదు. ఇప్పటికే చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఆ వాతావరణం, అంటే ఒక సీరియస్ వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పాలి. అటు రాజకీయ నాయకులు, ఆ మహిళా సంఘాల నేతలు కూడా వచ్చి ధర్నాలు చేపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ మహిళా మోర్చా నేతలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, ఇద్దరు మహిళలు, అంటే ఒక పల్లెటూరి మహిళలు వస్తే ఈరోజు ఒక ప్రభుత్వ ఆసుపత్రి, అంటే చాలా మంది ఉన్న ప్లేస్ లోనే వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఎలాగైనా వారికి న్యాయం జరగాలంటూ కూడా అసలు ధర్నా అయితే చేపడుతున్నారు. అయితే ఇప్పటికే గాంధీ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అంటే చాలా లైట్ గా తీసుకున్నట్టు కూడా వారి ఇద్దరు మహిళలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ సూపరింటెండెంట్ కానీ ఇతర అధికారులు ఎవరైతే గాంధీ ఆసుపత్రిలో ఉంటారో వారు ఏమీ తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఈ మహిళా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ ఒక్కరిని కూడా చిలకలగూడ పోలీస్ స్టేషన్ కి లోపలికి అయితే అనుమతించడం లేదు. అటు నిందితులు, అంటే ఆరోపించిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా ఇటు మహిళలు కావచ్చు, ఇద్దరు మహిళలు అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. నిన్న సాయంత్రం కూడా వారితో విచారణ అయితే చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, వాళ్ళ హస్బెండ్ కి వచ్చేసి ఏం ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుండి ఈ ఉమా ల్యాబ్ టెక్నీషియన్ ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి పరిచయం అనే విషయాలు అయితే పోలీసులు అంతా రికార్డ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ రిపోర్ట్స్, అంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ వస్తే గానీ పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవకాశం ఉంది స్వర్ణ. దీనికి సంబంధించి బాధితురాలు ఏం చెప్తుంది? అక్క చెల్లెళ్ళ మీద ఇద్దరు పైన మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేశారని తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే బాధితులు ఒకటే చెప్తున్నారు, అంటే ఒక నమ్మి ఒక వ్యక్తిని, అంటే ఇంత పెద్ద వాళ్ళు ఒక వచ్చింది పల్లెటూరు నుండి, అంటే మహబూబ్ నగర్ లో ఏదో ఒక గ్రామం నుండి ఈరోజు తన భర్తకి, అంటే ఒక సర్జరీ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి రావడము, ఆసుపత్రిలో ఎవరు తెలియకపోవడము, లక్కీగా తనకు దూరపు చుట్టాలైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉమా మహేశ్వర్ కూడా అక్కడే పనిచేస్తుండడం అని తెలిసి తన దగ్గరికి వెళ్ళి ఇలా కాపాడాలి, అంటే ఇట్లా మా హస్బెండ్ కి హెల్ప్ చేయాలంటూ కూడా కోరాము. కానీ అలాంటి తెలిసిన వ్యక్తి ఈరోజు మాకు పబ్లిక్ ప్లేస్ లో, అంటే ఇంతమంది ఉన్న హాస్పిటల్లో, అంత పెద్ద ఆసుపత్రిలో మత్తు పదార్థాలు ఇచ్చి తానే కాకుండా ఇంకా కొంతమందితో కూడా అత్యాచారం చేపించాడు, ఇది ఎంతవరకు కరెక్ట్, మేము ఇంతవరకు బయటికి రాలేదు, అంటే 5వ తారీఖు నుండి దాదాపు ఈ రోజు దాదాపు 17వ తారీఖు, అంటే 10 రోజులు అవ్వొస్తుంది, ఇప్పటి వరకు మేము బయటికి రాలేదు, అంటే ఈ విషయం ఎవరైనా తెలిస్తే ఏమైనా చేస్తారేమో మరలు బెదిరించాడు కాబట్టి మేము బయటికి రాలేదు, బయటికి ఎవరికి చెప్పలేదు. కానీ ధైర్యం చేసి, అంటే ఈ ఏదైతే భర్త కాకుండా వేరే చెల్లి ఉందో ఆ చెల్లి ధైర్యం చేసి ఈ రోజు నేను చిలకలగూడ పోలీస్ స్టేషన్కి వచ్చాను. పోలీసులు కూడా బాగానే స్పందించారు. నిన్నటి నుండి 2 టీములు ఏర్పాటు చేసి ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణ అయితే జరుగుతుంది అంటూ మహిళ చెప్పుకుంటూ వస్తుంది స్వర్ణ. ఓకే, థ్యాంక్ యూ జైని.